పిఠాపురం నియోజకవర్గంలో సీఎం జగన్ చేసిన సంక్షేమమే తనను గెలిపిస్తుందంటున్నారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎంపీ వంగా గీత ఒక కులం ఓట్లతో ఎప్పుడు రాజకీయాలు చేయలేమన్న గీత సమాజంలో అన్ని వర్గాలకు సమానంగా చూసినప్పుడే విజయం అవుతుందన్నారు తనను జనసేన పార్టీలోకి ఆహ్వానించడం వివేకం అనిపించుకోదని అన్నారు పిఠాపురంలో గెలుస్తామన్న నమ్మకం లేకే పవన్ కళ్యాణ్ క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారంటున్న ఎంపీ వంగా గీతతో మా ప్రతినిధి తనను ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కుట్టలు పడుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పీఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీత ఉన్నారు మేడం జనసేన అధినేత చేసినటువంటి వ్యాఖ్యలు చేశారు ఒక్కొక్క ఓటుకి లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా మీ పార్టీ సిద్ధంగా ఉందనేది ఆయన చేసినటువంటి ఆరోపణ ఏం చెప్తారు మీరు ఇవన్నీ అసత్య అసత్యాలే మేము పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చారు ఏ ప్రభుత్వంలోని జరగనట్టుగా ప్రజలందరికీ నేరుగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరికీ ఇచ్చి ఒక మంచి పరిపాలన ఇచ్చి ప్రజలందరిలో కూడా ప్రభుత్వం మాతో ఉంది అనే నమ్మకాన్ని కలిగించారు కాబట్టి ఈరోజు డబ్బులు ప్రలోభ పెట్టడం ఇంకొక రకంగా చేయడానికి అసలు అవకాశమే లేదు కేవలం డబ్బులు పంచుతున్నారనే ఒక ప్రలోభాలు సృష్టించడానికి జనంలో అసత్యాలు సృష్టించడానికి చేస్తున్నది మాత్రమే అంటే ఇప్పటివరకు నాకు కులం లేదు అందరూ ఒకటే అని చెప్పి అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపులు పిఠాపురంలో పెద్ద ఎత్తున పెత్తనం తీసుకోవాలంటే కూడా మాట్లాడుతున్నారు ఏ విధంగా చూస్తారు ఈ వ్యాఖ్యలు అంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో కులాలు వాళ్ళు అభివృద్ధి చేయడానికి మనం అంచనాలు వేయాలి కానీ వాళ్ళని ఓటర్లుగా చూడటానికో ఒక కులానికి మద్దతు పలకడానికో ఒక కులం మీద ఆధారపడితే రాజకీయాలు నడవవు అందరినీ సమానంగా చూసేవాడే నాయకుడు అవుతాడు నిజమైన రాజకీయ రాజకీయ నాయకుడు ఎవరంటే అన్ని కులాలకి అన్ని వర్గాలకి అన్ని మతాలకి సమానంగా చూసేవాళ్ళు ఆ విధంగా చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ విధంగా చూసి ఇప్పటివరకు వివిధ రకాల హోదాల్లో పనిచేసి ఇప్పటివరకు రాజకీయ జీవితంలో ఉన్నది నేను కాబట్టి మా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణ విశ్వాసం సంపూర్ణ నమ్మకం ఉంది అలాగే క్యాండిడేట్గా కూడా నా వంగా గీత మీద సంపూర్ణ విశ్వాసం ఉంది ఇంకా ఒకవేళ నిజంగా అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేశాను జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు కూడా పిఠాపురంతో నాకు అనుబంధం ఉంది అట్లాగే ఇప్పుడు ఎంపీగా కూడా చేస్తూ కూడా పిఠాపురం నియోజకవర్గంతో అనుబంధం ఉంది ఇప్పుడు మళ్ళీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి నా అదృష్టవది పిఠాపురం ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు నేను ఈ ప్రజలతో ఉన్న అనుబంధం కావచ్చు సేవ చేసింది కాబట్టి రేపు చేయాలని కావచ్చు నేను వచ్చాను అంతేకాని కులాలు ఎంచుకుని ఇన్ని ఓట్లు మా ఈ వర్గానికి ఉన్నాయి కాబట్టి ఆ ఓట్ల మీద ఆధారపడి రావటం అనేది జరగలేదు ఎప్పుడు కులాలు ఎంచడం జరగదు ఒకవేళ మీరన్నట్టుగా ఒకవేళ కాపు కులమైన ఎంచుకుంటే నేను కూడా కాపు ఆడపడిచినాయి కాబట్టి కాపు వర్గాల నుంచి నాకు అనుబంధం ఉంది నేను సేవ చేశాను నాకు బంధుత్వాలు ఉన్నాయి స్నేహాలు ఉన్నాయి ఆత్మీయత అనుబంధాలు ఉన్నాయి వాళ్ళు కూడా నన్ను కూడా ఎంచుకుంటారు పనితీరు మీద ఎంచుకుంటారు నా సంపూర్ణ విశ్వాసం అంటే మిమ్మల్ని జనసేనలోకి రమ్మని కూడా ఆయన ఒక ఆహ్వానం చేస్తూ ఒక ప్రకటన కూడా చేశారు దీని మీద మే వ్యాఖ్యలు అండి అంటే పూర్తిగా రాజకీయ మీద పూర్తి అవగాహన ఉండి మాట్లాడాల్సిన ఉంది ఎందుకంటే అభ్యర్థులుగా ఇద్దరున్నారు ఆయన ఒక పార్టీ నుంచి పైగా ఆయన పార్టీ అధ్యక్షుడు ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు కూడా అట్లాగే నేను ఒక క్యాండిడేట్ ఒక సీనియర్ రాజకీయ నాయకురాలుగా నేనున్నాను ఉన్నప్పుడు అభ్యర్థులు ప్రజలు దాని గురించి మాట్లాడాలి కానీ మా పార్టీలోకి మీరు రండి అంటే మీరు కూడా మా పార్టీలోకి వచ్చేయండి అంటే అది జనం కూడా హర్షించరు అది ఒక మంచి విధానం కాదు అనేది నా అభిప్రాయం అంటే మోడీ కానీ అమిత్ షా కానీ పిలిస్తే నేను కాకినాడ నుంచి ఎంపీగా కూడా పోటీ చేయడానికి అవకాశం ఉందని కూడా చేస్తున్నారు ఒక పార్టీ అధినేత ఉండి తను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఒక నిలబడి ఒక మాట చెప్పలేని పరిస్థితులు ఎందుకున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరూ కలిశారు అన్ని పార్టీలు కలిశాయి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు సీనియర్ పార్టీలు అన్నీ కలిశాయి అలాగే ఎలక్షన్లు కూడా వెనక్కి వెళ్ళాయి ఏ కారణం అయినా కానీ ఇన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలుస్తామనే నమ్మకం ఎవరికీ లేదు పైగా ఒక ఒక రాజకీయ మీరన్నారు రాజకీయ పార్టీ నాయకుడు అయి ఉండి మళ్ళీ అమిత్ షా గారు చెప్పడం అని అంటే క్లారిటీ ఉండాలి రాజకీయాల్లో ప్రజల పట్ల అంకిత బాగా ఉండాలి రాజకీయాల పట్ల క్లారిటీ ఉండాలనేది నా అభిప్రాయం పిఠాపురంలో పోటీ చేయలేక అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ అనవసరమైన వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నారని వంగా గీతా చెప్తున్నారు కెమెరా పర్సన్ రవీంద్ర రెడ్డి సాక్షి టీవీ తాడేపల్లి